ये देशमेगिना एंदु कालिडिना ये पीठमेक्किना एवरेमी अनुकुन्ना पोगडरा नी तल्ली भूमि भारतिनी मन देशं ओ अद्भुतं मन संप्रदायं प्रपंच देशालकु सैतं रुजुमार्गं नमस्कारं मन संस्कारं मन संप्रदायं मन जीवन विधानं वेल एळ्लनाटि मन भारतीय कट्टुबोट्टु प्रकृतितो मनल्नि ममेकं चेसेला मन पूर्वीकुलु मनकिच्चिन ओ महत्तर वरं इवन्नी चेप्पदगिन समयमिदि ఆహారంలో నియమాలు ఉండాలి అవదులు ఉండాలి మన సాంప్రదాయాలను మనం పాటిద్దాం ఎప్పటికప్పుడు చేతులు కడుక్కుందాం కొన్ని రోజుల పాటు ఇంటి పట్టునే ఉందాం ఏ వైరస్ అయినా మన దరి చేరాలంటే ముందు మన గడప దాటాలి అందుకే మన సాంప్రదాయంలో భాగమైన ఆచారంలో భాగమైన మన ఇంటి గడపకు పసుపు రాద్దాం వ్యాధిని నివారించగలిగేది కేవలం ఔషధమే కాదు మన మనో నిబ్బరం కూడా అందుకే ముందు మనం ధైర్యంగా ఉందాం ఎందుకంటే భయం అల్సర్ ఉన్నోన్ని కూడా చంపేస్తుంది ధైర్యం క్యాన్సర్ నొన్ని కూడా బ్రతికిస్తుంది కరోనా అనేది గాలి ద్వారా వ్యాపించదు ఆ వ్యాధి ఉన్న వాళ్ళ నుంచి పక్కన ఉన్న వాళ్ళకు తుమ్ములు షేక్ హ్యాండ్స్ ద్వారా వ్యాపిస్తుంది ఇలాంటి అంటువ్యాధులు క్రిములను బయట కడిగేసుకు రావాలనే మనకి పూర్వం నుంచి ఒక సాంప్రదాయం ఉండేది బయటికి వెళ్ళొచ్చినా ఊరెళ్ళొచ్చినా కాళ్ళు కడుక్కుని రావాలని ఇది నా దేశ సాంప్రదాయం తిరిగి ఆ సాంప్రదాయాలను అలవర్చుకుందాం షేక్ హ్యాండ్స్ ఇచ్చి అవతలి వాళ్ళ అశుభ్రానికి మనం బాధ్యులు అవ్వొద్దు రెండు చేతులతో వినమ్రంగా నమస్కరిద్దాం మనం కాళ్ళు కడుక్కుంటే నవ్వారు మనం నమస్కారం పెడితే హేళన చేశారు మనం రాగి జావ తాగితే చీప్ అన్నారు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి పిజ్జాలు బర్గర్లు తిన్న ఆ దేశాలే ఇప్పుడు మన తిండిపై మొగ్గు చూపుతున్నాయి మన సాంప్రదాయాలు చూసి నవ్విన ఆ దేశాలే నమస్కారమే ముద్దు షేక్ హ్యాండ్ వద్దు అంటూ చేతులు జోడించి దండం పెడుతున్నాయి అందుకే నా దేశం వేల ఏళ్ల క్రితమే జ్ఞానభూమి అలాంటి భారతదేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడం పెద్ద లెక్క కాదు ప్రభుత్వ నిబంధనలను నిష్టగా పాటిద్దాం ఎప్పటికప్పుడు చేతులు సబ్బుతో కడుక్కుందాం రాబోయే కొన్ని రోజులు మన దేశ క్షేమం కోసం మనమంతా ఇంటి దగ్గరే ఉంటూ వైరస్ పతనానికి నాంది పలుకుదాం అనవసరపు పుకార్లను నమ్మకుండా పక్క వాళ్ళకి అవగాహన కల్పిద్దాం వైరస్ వచ్చినోళ్ళు ఎవరైనా స్వచ్ఛందంగా వెళ్లి పరీక్షలు చేయించుకుంటే అది నయమయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా దాచిపెడితే అది ముదిరిపోవడంతో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీ కుటుంబాలకు ప్రమాదం అలుముకుంటుంది ఏం పర్లేదు మన మనోనిబ్బరంతో మన శారీరక శుభ్రంతో ధైర్యంగా నిలబడితే కరోనా తోకముడుస్తుంది పచ్చడి మెతుకులు రాగి సంకటి సద్దన్నం ఉల్లిపాయ జొన్న రొట్టెలు బగారన్నం తిన్న శరీరాలు మనవి కొంచెం జాగృత తీసుకుంటే ఏ వైరస్ మనకి సోకదు కానీ అప్రమత్తంగా ఉంటూ అవగాహనతో ప్రభుత్వాలకు డాక్టర్లకు మనం సహకరిస్తే కరోనాపై యుద్ధం గెలవడం కష్టమేం కాదు ఏ దేశమేగినా ఏముంది గర్వకారణం ప్రతి చోట ఆ మహమ్మారి స్వైర విహారం ధనిక పేద తేడా లేదు ఇప్పటికైనా ప్రకృతిని గౌరవిద్దాం మూఢనమ్మకాలను కాకుండా ప్రకృతికి ఉపయోగపడే ప్రకృతితో మమేకమయ్యే భారతీయ సాంప్రదాయాలను మరొక్కసారి నెమరు వేసుకుని ఇక నుంచి మన జీవన విధానంలో మమేకం చేసుకుందాం నా దేశం భగవద్గీత నా దేశం అగ్నిపునీత సీత నా దేశం కరుణాంతరంగ నా దేశం సంస్కార గంగ జై హింద్ భారత్ మాతాకి జై